నా జ్ఞాపం ఉన్నంత వరకు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఆ రోజు గుర్రం మీద వెళ్తున్నాడు అర్ధరాత్రి చలిగాలు విసుకుపోతారు బయట ఉంటే అలాంటి చలి దినాలలో చలిగాలుల్లో చీకటిలో గుర్రం మీద వెళుతున్నాడు అవసరం ఏది వచ్చిందో వెళుతున్నాడు వెళ్తూ ఉంటే ఆయనకు ఆ చెట్ల మధ్యలో నుండి మూలుగు వినబడుతున్నట్టుగా అనిపించింది చెవులకు వినబడింది మూలుగు వినబడుతుందంటే బాధలో ఉన్నవాడు మూలుగుతాడు ఆరోగ్యంగా ఉన్నవాడు నవ్వుతాడు మాట్లాడుతాడు బావుగా బలహీనంగా ఉన్నవాడు మూలుగుతూ మూలుగుతూ తెల్లవారులు మూలిగేవారు ఉంటారు కొందరు బాధతో ఉన్నారు ఆ మూలుగు వినగానే కొంచెం ముందుకు వెళ్ళి గుర్రాన్ని ఆపి గుర్రాన్ని వెనక్కి తిప్పి ఏమిటి ఏ జంతువు అయినా ఇంకో జంతువు వచ్చి దాన్ని చంపుతుంటే మూలుగుతుందా వెనక్కి వెళ్ళాడు ఏ జంతువు కనబడలేదు మోలుగు వినబడుతుంది ఇంకా వెనక్కి వెళ్ళాడు రోడ్డు ప్రక్కన జంతువు కాదు ఒక మనిషి ఒంటిపై బట్టలు లేకుండా చలిని తట్టుకోలేక చచ్చిపోతున్నానంటూ మూలుగుతూ ఉన్న మనిషి కనబడ్డాడు నేనేం చేయను అతనికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదే అని వదిలిపెట్టి రాలేదు చాలా మంది శ్రమలో ఉన్న వారిని చూచి చూస్తారు వెళ్ళిపోతారు సాయం చేయరు అందరి ముందు మాత్రం మనం సాయం చేయాలి అని లెక్చర్ ఇస్తారు వాస్తవానికి సాయపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇప్పుడు నేనేం చేయను అతనికి ఇవ్వడానికి నా దగ్గరేమీ లేదే అతనికి ఇవ్వడానికి నా దగ్గరేమీ లేదే అతనికి ఏదో ఒక బట్ట కప్పుకోడానికి లేకపోతే బిగుసుకుపోయి చచ్చిపోతాడు అయ్యో నా వంటి మనిషే బతకాల్సిన మనిషే ఏం చేయను ఆలోచించాడు నేను వేసుకున్న కోట్ ఇది అతడికి ఇచ్చానా అతడు బతుకుతాడు నేను చచ్చిపోతాను కానీ అతడు బ్రతకాలి ఇలాంటి వాడిని కాపాడడానికి నేను బ్రతకాలి ఇప్పుడు ఏం చేయను బలంగా తన వేసుకున్నటువంటి కోటును రెండు ముక్కలుగా చించి దాని రెండు ముక్కలు చేసి సగం కోటు ఆ చలిగాల్లో చచ్చిపోయేలాగున్న వాడి మీద కప్పాడు సగం కోటు వేసుకుని గుర్రం మీద ప్రయాణమే వెళ్ళిపోయి దారిలో ఎంతో కొంత కళ్ళ ముందు చచ్చిపోయి వాడిని చూచి ఊరుకోక కాపాడే పని ఒక క్రైస్తవుడుగా నేను చేశాను అని వెళ్ళిపోయి అలసిపోయాడే ఓ ప్రయాణంలో గాఢ నిద్ర పట్టింది ఆ నిద్రలో ఒక స్వప్నం ఆ స్వప్నంలో పరలోకం కనబడుతుంది మహిమతో కనబడుతుంది దేవదూతుల పాటలు పాడుతున్నారు లెక్కలేనంతమంది దేవదూతుల పాటలు పాడుతుంటే అంతలో వారి మధ్యకు ఏసుక్రీస్తు ప్రభు సగం కోటు వేసుకున్నవాడుగా వచ్చాడట సగం కోటు వేసుకున్నవాడిగా వస్తే దేవదూతలు అందరూ చూచి నవ్వుతూ ఒక్కోసారి ఈ పెద్దవాళ్ళు వయసు పెద్ద అయిన తర్వాత సరిగా ఈ డ్రెస్ వేసుకోలేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చి డాడీ అలా కాదు సరిగా వేసుకోలేదు నీవు బటన్స్ చక్కగా పెట్టుకోలేదు నీవు అని సర్తూ ఉంటారే నవ్వుతూను దేవదూతలు నవ్వుతూ ఏసుప్రోభ ఏసుప్రోభ ఏంటిది సగం కోటు వేసుకొచ్చావేమిటి అన్నారట అప్పుడు ప్రభు అన్నారట ఈ కోటు రాత్రి నాకు మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చాడు అన్నారట ఈ కోటు రాత్రి నాకు మార్టిన్ లూథర్ కింగ్ నీ పొరుగువాడు ఆపదలో ఉంటే అతడికి సహాయపడితే మీరు నాకు సహాయపడినట్లే అన్నట్లుగా యేసు ప్రభు చెప్పిన బోధలున్నవి పరదేశిగా వచ్చాను నన్ను చేర్చుకున్నారు ఆకలితో వచ్చాను నాకు ఆహారం పెట్టారు తప్పికొని వచ్చాను నాకు నీళ్ళు ఇచ్చారు రోగిని నై వచ్చాను నన్ను చేర్చుకొని నన్ను బాగు చేయించారు సగం కోటు వేసుకున్నవాడుగా కనబడ్డాడు మెళకు వచ్చాక తలంచుకొని ఏడ్చాడు ప్రవ్వా నాతోటి వాడిని ప్రేమిస్తే నిన్ను ప్రేమించినట్ట నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాననే ప్రతి వాడు తోటి వారిని ప్రేమిస్తే అందరూ బావుగానే ముందురు ఈ మాట చెప్పాడు ఈ రోజున చూస్తే ఆ గొర్రె తన బొచ్చులు కోల్పోయి తన బొచ్చుతో చలితో ఉన్న వారికి చలి తగలకుండా ఎలా కా ఎలా కాపాడుతుందో నీకు కష్టాలున్నాయా నీకు వ్యాధులున్నాయా నీకు ఇబ్బందులున్నాయా నీకు అవమానములు ఉన్నవా నీకు బాధలున్నవా కడుకు నీవు చేసిన పాపాలకు నరక శిక్ష ఉందా కానీ అవన్నీ లేకుండా చేయడానికి ఆయన భరించాడు గనుక క్రీస్తు మనకుంటే చాలును